ఫేవరెట్ హీరో ఎవరు? అన్ని భాషల్లో కలిపితే నాకు చాలా దేవానంద్ అంటే చాలా ఇష్టం. రాజేంద్ర కుమార్ అంటే హిందీ ఫీల్డ్లో చెప్తున్నాను. తెలుగు అంటే ఒక్కొక్కరు అందరూ బాగా యాక్ట్ చేస్తారు, అందరితోటి మనం నటించాం, బట్ అందరూ నాకు ఇష్టమే. కానీ నాకు చదువుకునే ఏజ్ నుంచి నాకు దేవానంద్ అంటే ఇష్టం, రాజేంద్ర కుమార్ అంటే ఇష్టం నాకు. ఎందుకో వాళ్ళ పెద్ద ఫ్యాన్స్, పెద్ద ఫ్యాన్ నేను. ఒకసారి మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటే మీకు ఏం గుర్తొస్తాయి? ఏం గుర్తొస్తాయండి, స్కూల్ చదువుకునే రోజులు, మంచి డాన్స్, తర్వాత మంచి భోజనం. చిన్నప్పుడు మంచి భోజనం పెట్టేవారు అక్కడ అంతా. కాకినాడలో భోజనాలు బాగుంటాయండి, కూరలు బాగుంటాయి. తర్వాత ఒక నగలు పెట్టుకోవడం కానీ, మంచి బట్టలు కట్టుకోవడం కానీ, పట్టు చీరలు, పట్టు లంగాలు కట్టేసేసుకుని అంతంతవరకు రెండు జడలు వేసుకొని ప్లాస్టిక్ రిబ్బన్స్ అనమాట, చామంతి పువ్వులు, కనకాంబరం పువ్వులు, ఇలా సెట్ అనమాట అండి. ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంటే మా నాన్నగారు ముందు జడ వేయించేసేవారు, పువ్వులు జడ. ఇవెన్నో రకరకాల తమాషలన్నీ అనిపించాను నేను. మా సిస్టర్ కూడా, ఇద్దరం కూడా, స్వర్ణ అంటే తన పేరు, ఇద్దరం ట్విన్స్ లాగా ఉంటాం అంటారు యాక్చువల్గా. బట్ ఎనీహో వి ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. తర్వాత మేము చెన్నై వచ్చేసాం. ఇక చెన్నై వచ్చిన తర్వాత అటు సైడ్ కొంచెం మర్చిపోవడం జరిగింది. ఇంకా చెన్నైయే మాకు సొంత ఊరు అయిపోయింది. చెన్నైలో రావడం, డ్యాన్స్ నేర్చుకోవడం, తమిళ్ ఒకటి నేర్పించారు మాకు పెద్ద ఆయన రామారావు గారు, మా గురుగారు. సీతారాం కళ్యాణం అప్పుడు ఖాళీగా ఉంటే వారింట్లోనే ఉండేవాళ్ళం. ఉదని గారితో, ఉదని గారని పిలిచేవాళ్ళం పెద్ద ఆయన భార్యని. తర్వాత మా పెద్ద ఆయనకి ఫుడ్ అంటే మంచి ఇష్టం అనమాట. మా ఇంట్లో కాకినాడ వాళ్ళు బాగా చేస్తారండి వంటలు, మా మదర్ బాగా చేస్తారు. అందుకని మార్నింగ్ మంచి కూర, చికెన్ కూర, పులిహార, చక్కెర పొంగలు ఇలాంటివన్నీ తీసుకెళ్ళి పెద్ద ఆయన దగ్గర పెట్టేవాళ్ళం. అంటే ఆయనకి ఏమేమి కావాలి ఆ రోజు, ఆ రోజు ఆయనకి ఇది కావాలి నాకంటే ఆ కూర వచ్చింది. సీత ఇంట్లోంచి ఏమొచ్చింది ఇవాళ, ఏం కూర వచ్చింది? ఎప్పుడు మిమ్మల్ని సీత అనే పిలిచేవారు, సీత అనే పిలిచేవారు. సీత ఇంట్లోంచి ఏమొచ్చింది? ఇంట్లో మదర్ ఫాదర్ కూడా అలాగే పిలిచేవారు నన్ను. అవునా? ఆయన మదర్ ఫాదర్ పెద్దవాళ్ళు అనమాట. అసలు అంటే సీతాదేవి అంటే సీతాదేవిలాగా ఇన్నోసెన్సీగా ఉంది అని అందరూ లైక్ చేసేవారు. ఏంటో తెలీదు, సీతమ్మా అని పిలిచేవారు అనమాట. ఎవరు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా పెద్ద ఆయన, ఆయన బ్రదరు రామ త్రివిక్రమరావు గారు, ఆయన ఫ్యామిలీ, కళ్యాణ చక్రవర్తి మదరు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు అందరూ సీత 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 అనే పిలిచేశారు నన్ను మొత్తం. ఇంకా వాళ్ళ ఇంట్లోనే మేము, మాకు షూటింగ్ లేకపోతే ఆ పిల్లలందరితో బాలకృష్ణ బాబు, హరికృష్ణ బాబు, జయకృష్ణ బాబు, ఇంకా లోకేశ్వరి, పురంధేశ్వరి, ఇంకా పిల్లలందరూ భువనేశ్వరి, ఇక పిల్లలందరితో హైగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. పనిచేయడం, వచ్చేయడం అంతే. సీతారాం కళ్యాణం ఒకటే సినిమా చేసుకుంటున్నాం అప్పుడు. తర్వాత అక్కడే ఉండేవాళ్ళం, భోజనం పెట్టేవారు, అసలు మాకు మంచి మాట చెప్పేవారు. ఆహా ఇలాగా ఇలాగా ఇలా ఉండాలా అలా ఉండాలని మేము నేర్చుకునేవాళ్ళం. అక్కడ తమిళ్ నేర్పించారు, హిందీ నేర్పించారు పెద్ద ఆయన, డ్యాన్స్ నేర్పించారు. ఖాళీగా ఉంటే మేము అసలు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. నేర్చుకున్నారా డైలాగులు, నేర్చుకున్నారా అంటే పౌరాణిక చిత్రం కదా, డైలాగులన్నీ కూడా నేర్పించారు. ఇట్లాగా మా జీవితంలో నేను మర్చిపోలేనిది ఏంటంటే వారి ఇంట్లో వాళ్ళ కుటుంబంలో మేము ఒక మమ్మల్ని కూడా కుటుంబంగా చేర్చుకున్నారనే సంతోషం నాకు ఎప్పుడు ఉంటుందండి. చేసిన ఈ 400 మూవీస్లో ఎప్పటికీ మర్చిపోలేని మూవీస్ ఇవి, ఒక టాప్ 5 బెస్ట్ ఆఫ్ గీతాంజలి. సీతారాం కళ్యాణ్ ఫస్ట్ అనుకోండి, ఇల్లాలు, డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, తర్వాత పంతాలు పట్టింపులు, ఐ వాంట్ ఫర్గెట్. చాలా మంచి సినిమాలు చేశాను అవి. తర్వాత అన్ని సినిమాలు చేసాం అనుకోండి, బట్ ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అనేది చాలా కష్టం. నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరూ ఆ పాట కూడా పాడేస్తారు, ఇల్లాలుగా నేను ఉంటాను అనే ఒక మంచి పాట ఉంది. మీరు చూసారో లేదో, చూడడానికి కష్టం లేదు, సీడీ దొరకట్లేదు ఇప్పుడు. ఆ పాట ప్రతి ఒక్కరూ పాడతారు, నువ్వు నేను నీ ఇల్లాలుగా ఉంటాను, నీ ఒక చోట నేనొక చోట, అది
లోకము పలికే తేలిక మాట, నీ ఉన్న చోటే నిలిచాను నేను, ఏ చోటనున్నా నీవు నేను ఒకటే లే. నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే వెలిసాను. ఎన్ని జన్మాలకైనా విడలేను, నీ ఎల్లాలుగా నేనుంటాను. అది యాక్చువల్గా తెలుగు తమిళ్లో వచ్చి కేఆర్ విజయ్ చేసిందండి. అదే పిక్చరు హిందీలో తీస్తే మేరసాయ సాధన యాక్ట్ చేసి సాధన గారు స్త్రీ అంటే మూడు వర్షన్స్లో తీశారు ఎల్వి ప్రసాద్ గారు. నేను వెళ్ళానంటే సీతాదేవి పాట ముందు పాడేస్తారు, సీతారాముల కళ్యాణము చూద్దాము రండి, మణిభాసకము నుదుటను పెట్టి నుదుటను పెట్టి, పారాణిని పాదాలకు పెట్టి పాదాలకు పెట్టి, ఆణి ముత్యములు తలంబ్రాలుగా స్థిరము వినసిన సీతారాముల కళ్యాణము చూద్దాము రండి. కళ్యాణము పెట్టి మణిబాసకము నుదుటను పెట్టి నుదుటను పెట్టి.